శుక్లాంబరాధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం. మరి కుంభరాశి వాయుతత్వం గల రాశి. మరి ఈ కుంభరాశిలో జన్మించిన వారికి 2019 ఉద్యోగం అనేది కూడా కలుగుతుందా లేదా అనే అంశంపై మనం చర్చించుకుందాం. మరి కుంభరాశి వారు ఎప్పుడైనా కూడా కఠోర శ్రమను పట్టుదలను ఎక్కువగా వీళ్ళు స్వాగతిస్తారు. అయినా వీళ్ళకు 2019 అంతా కొంత ఉద్యోగాలు చేజారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా చేజారే అవకాశాలు ఉన్నప్పటికీ మనం ఆ ఉద్యోగాన్ని మనం అదిమి పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఉద్యోగం చేజారుతుందని ముందు తెలిసినా కూడా ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా మనం కొన్ని రెమెడీస్ ద్వారా ఆ ఉద్యోగాన్ని మనకే వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక విషయం మీకు తెలియజేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు అదృష్టం వచ్చి అదృష్టం కలిగి ఉద్యోగం అయితే తప్పకుండా లభిస్తుందండి. ఒక వ్యక్తికి నేను కరెక్షన్ ఇచ్చానండి. ఆ అబ్బాయి కూడా అల్లరి చిల్లరిగా విలేజ్లో ఎప్పుడు కూడా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఎవరు ఏ మాట ఏది చెప్పినా కూడా పట్టించుకోపోయేవాడు. తల్లిదండ్రులు మాట కూడా వినిపించుకోపోయేవాడు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు వీడు ఎలా స్థిరపడిపోతాడు, అసలు ఉద్యోగం వస్తుందో రాదా, అసలు వీడి జీవితం ఏంది, వీడు ఇంత అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు అని ఆ హేళన చేసే స్వభావంతో ఉన్నవాడు. నేను ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఆ అబ్బాయిని ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి చేతిరేఖలను పరిశీలన చేసి, అబ్బాయి పుట్టిన నెంబరు డెస్టిన్ నెంబర్ పరిశీలన చేసి, నడిచే దశలు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఒక 15-20 నిమిషాల పాటు నేను పరితపించి శ్రమించి ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుందని రైట్ మార్క్ పెట్టాను. ఆ నేను రైట్ మార్క్ పెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొడుకు అంటే ఉద్యోగం వస్తుందని సంతోషపడాలి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నవ్వుతూ బాగా నవ్వారు. ఎలా అంటే అవహేళనగా నవ్వారు. వీడికి అంటే అక్షరం ముక్క రాదు, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది అని చెప్పేశారు. కానీ నేను అబ్బాయికి ఒక ఖచ్చితంగా ఆ పేరు బలాన్ని మార్చాను. ఉద్యోగ ప్రాప్తికై మెమరీ నెంబర్ ఇచ్చాను. ఉద్యోగం రావడానికి అబ్బాయి చదువుకునే విధంగా నేను మార్పు చేశాను. మార్పు చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనికి ఒక సీక్రెట్ కూడా చెప్పాను. ఆ సీక్రెట్ అనేది ఓపెన్ సీక్రెట్ అండి. ఆ ఓపెన్ సీక్రెట్ అనేది కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కొద్ది రోజుల తర్వాత దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో కూడా నేను చాలామందికి ఇచ్చాను ఇప్పటికే. అది వాళ్ళని చెప్పినట్టుగా ఆ యొక్క అక్షరాలనే రైట్ మార్క్ పెట్టారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదువుకోండి, మీరు బాగా చదువుకోండి, కష్టపడి చదవండి, పాస్ అవుతారు. ఏదో ఒక క్షణంలో ఇంకా లాస్ట్కు పేపర్ ఇచ్చే మూమెంట్లో కొన్ని వదిలిపెట్టకుండా నేను చెప్పినట్టు చేయండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలా అని చెప్పేసి నా మీదనే డిపెండ్ కావద్దు. ఉద్యోగం అనేది 100% వస్తుంది. మీకు తెలియని వాటిని లాస్ట్ మూమెంట్లో ఏవి టిక్ చేయాలని కూడా నేను చెప్తాను. అంటే ABCD ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మీ అదృష్టం ఈ 4 ఉంటుందండి. అలా అని చెప్పేసి మీరు చదువుకోకుండా మాత్రం ఉండొద్దండి. మన భారతదేశం అనేది కూడా చాలా అన్ని సర్వ మత సమ్మేళనం, ప్రతి ఒక్కరు ఉంటారు దీనిలో. అందరూ కూడా మనం మన భారత స్థాయి దేశాన్ని పెంచుకోవాలి, మన కీర్తిని గౌరవించుకొని మనం పెంచుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే మనకు హార్డ్ వర్క్తో కూడిన ప్రతిభ అనేది కూడా మనకు చాలా మంచిది. అది మన దేశ గౌరవాన్ని నిలబెడుతుంది. కాబట్టి మీరు కూడా బాగా చదువుకోండి. చదువుకున్న దానికి తగ్గట్టుగా ఉద్యోగం కూడా తప్పకుండా వచ్చే విధంగా అదృష్టాన్ని పెంపొందించే నెంబర్స్ మీ పేరులో మీకు తప్పకుండా కలిగింపజేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కుంభరాశి వారికి తప్పకుండా 2019 ఉద్యోగ ప్రాప్తి కోసమై మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మీకు ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరిని, విష్ణుమూర్తిని ఆరాధించాలి. వీటికి సంబంధించిన రెమెడీస్ కూడా మీరు పర్సనల్గా ఒకసారి కలవండి. పర్సనల్గా కలిసినా లేదంటే ఆన్లైన్లో కనుక మీరు కలిసినట్టయితే పూర్తిగా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే తప్పకుండా మీ గురించి మీకు కొన్ని వివరాలు గోప్యంగా మీకు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఫాలో అయినట్టయితే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభిస్తుందని కూడా ఈ వీడియో ద్వారా తెలుస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.